తెలంగాణలో ఉంటే ఆ ఐటీ గ్రిడ్ మీద విజయసాయిరెడ్డి కంప్లైంట్ చేయడం ఏంటి, దాన్ని వెంటనే తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి దాన్ని స్వాధీనం చేసుకోవడం ఏంటి, అంటే ఇది ఎలా ఉందంటే కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఫెవికాల్ బద్దం ఎలా కనిపిస్తుందంటే అక్కడ ఐటీ గ్రిడ్ సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏదైతే క్యాడర్ సంబంధించిన సమాచారం వాళ్ళు మొత్తం డేటా గేటా ఉందో వాళ్ళ దగ్గర, దాని మీద వైసీఆర్ కంప్లీట్ అక్కడిస్తే దాని మీద వాళ్ళు చర్యలు తీసుకోవడం ఏంటి, వాళ్ళకి ఏ విధంగా నైతిక హక్కు ఉందని మీద పార్టీకి సంబంధించిన ఐటీ సేవలు వాడుకున్నాం ఆ కంపెనీ ద్వారా, దాని మీద వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఉమ్మడి రాజధాని యాక్చువల్ గా వాళ్ళ ఆఫీస్ అప్పుడు ఉంది మాత్రాన వాళ్ళపై అక్కడ దాన్ని సీజ్ చేసేసి ఆ సమాచారం మొత్తం వాళ్ళు ఎవరికి కావాలో వాళ్ళకి అందజేస్తారు, ఏదైతే పార్టీ స్ట్రక్చర్ ఏంటి, నిర్మాణం ఎలా ఉంది, బూత్ గవర్నర్లు ఎవరు, సేవామిత్రులు ఎవరు, ఇవన్నీ ఎత్తుకోకుండా రెడీమేడ్ గా ఉన్న మొత్తం తీసుకుంటారు, తీసుకుని ఇప్పుడు ఏదైతే ప్రాసెస్ చేశారో దాని విధంగా మొత్తం అన్ని కంప్లైంట్ ఇచ్చి దాన్ని తొలగించి మళ్ళీ చెప్తారు, అందుకోసం ఆ ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. ఇవాళ హైదరాబాద్ లో ఉన్న ఒక సాఫ్ట్వేర్ కంపెనీ మీద ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్ లో ఏటూ ముద్దాయి విజయసాయిరెడ్డి కంప్లైంట్ తో హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీల మీద దాడులు చేయటం కేవలం తెలుగుదేశం ప్రభుత్వానికి వాళ్ళు సన్నిహితంగా ఉన్నారనా, తెలుగుదేశం పార్టీతో సన్నిహితంగా ఉన్నారనా, ఇవాళ అక్రమ కేసులు బనాయించి 30 మంది పోలీసుల్ని అర్ధరాత్రి అపరాత్రి తెల్లవారుజామనకుండా దాడులు చేపిస్తూ హైదరాబాద్లో వ్యాపారం చేసే సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ పరిశ్రమల మీద ఒక భయానక వాతావరణం క్రియేట్ చేసి ఇవాళ ఈ రాష్ట్రంలో వ్యాపారాలు చేసే వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేయాలనే ఒక కార్యక్రమాన్ని కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్లో దుర్మార్గంగా చేస్తా ఉంది. వైకాపా పార్టీకి తెలుగుదేశం పార్టీని ఎదుర్కొనే సత్తా లేదు అనేది స్పష్టమవుతా ఉంది. కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ యొక్క సహకారం, కేంద్రంలో ఉన్న బీజేపీ సహకారం తీసుకుని ఇవాళ ఈ రాష్ట్రం మీద దాడి చేస్తా ఉన్న పరిస్థితి ఒకటి తెలియజేస్తా ఉన్నాం. ఎంతో మంది ఎన్నో రకాలుగా వాళ్ళ యొక్క డేటాలు ఎన్నో కంపెనీలు ఉన్నాయి ఇవాళ రాష్ట్రంలో. ఇవాళ చాలా మంది మనం చూస్తా ఉన్నాం, చాలా మంది వస్తా ఉన్నారు, మీకు మెసేజ్లు పంపిస్తాం, మీకు ఫోన్లు కావాలంటే వాయిస్ కాల్స్ చేస్తాం, ఇలా రకరకాల డేటా అనలిటిక్స్ కంపెనీలు చాలా మంది ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్నికల సందర్భంగా ఉపయోగించుకున్న నేపథ్యాన్ని మనం చూసాం. ఇవాళ అదే విధంగా ఏ రాజకీయ పార్టీ అయినా ఈవెన్ వైకాపా పార్టీ కూడా ఉపయోగించుకుంటా ఉన్న నేపథ్యం కేవలం ఏంటంటే ఇవాళ ఎన్నికలు వస్తా ఉన్నాయి కాబట్టి తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలనే దానిలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పణంగా పెట్టి టీఆర్ఎస్ పార్టీతో ఇవాళ వైకాపా పార్టీ చేతులు కలిపి ఈ విధంగా దాడులు చేయడాన్ని, ఆంధ్రప్రదేశ్ మీద ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల యొక్క ప్రయోజనాల మీద దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నీకు ఇక్కడ పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదు కానీ నీకు ఇక్కడ పదవులు ఎందుకు కావాలని మేము అడుగుతున్నాం. మేము అడిగేది నీకు నిజంగా ఫిర్యాదు చేయాలంటే ఇక్కడ పోలీసులకు ఫిర్యాదు చేయండి. ఇక్కడ పోలీసు మీకు ఈ రాష్ట్రం మీద కదా, ఈ రాష్ట్రాన్ని కదా మీరు పారిపడేద్దాం అనుకుంది, మీరు ఈ రాష్ట్రాన్నా తెలంగాణ రాష్ట్రాన్నా, ఈ రాష్ట్రాన్ని కదా, ఈ రాష్ట్ర పోలీసులు ఫిర్యాదు చేయండి. నిజంగా నేనేం తప్పు చేశాను? వీళ్ళే ప్రజాస్వామ్య వ్యవస్థలో వీళ్ళు రాజకీయ నాయకుల ముసుగులో వీళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి వీళ్ళ కేసులు పక్కదారి పట్టించుకోవడానికి వీళ్ళు దోచుకున్న డబ్బు దాచుకోవడానికి తప్ప ప్రజల మీద ఎలాంటి విశ్వాసం కానీ నమ్మకం కానీ ప్రజాసేవ చేద్దామనే ఉద్దేశం లేదు వాళ్ళకి. కాబట్టి ఈ రాష్ట్రాన్ని అణగదొక్కాలని చూస్తున్నటువంటి పరాయి రాష్ట్ర ముఖ్యమంత్రులు లేదా గుజరాత్కి చెందినటువంటి ప్రధానమంత్రి మోడీ చెప్పినట్టు చేస్తూ ఈ రాష్ట్రం మీద విషం కక్కుతున్నారు. కాబట్టి వీళ్ళని ఈ రాష్ట్రం నుంచి ప్రజలు బహిష్కరించాలి. ఈ 421 జగన్మోహన్ రెడ్డి, 422.